కుటుంబ పాలన అన్నటువంటిది మనం కాదంటాం. బట్ పబ్లిక్ ఏంటి, ఏ పని కావాలని ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు చేసిన ఒక మంచి పని కానిది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడికి జగన్కి పెచ్చింగ్ అదే, పార్టీ కార్యకర్తలు నాయకులకి సంబంధం లేకుండా చేశారు. అక్కడ పార్టీ నాయకులు కార్యకర్తలే ఫైనల్, వీళ్ళు వెనకాల తిరిగితేనే పని జరుగుతుంది అక్కడ ఎవరికైనా సరే. అది ఎప్పుడైతే అవుతుందో ఈ పబ్లిక్కి దాని వెనకాల ఉన్న ఫీడ్బ్యాక్ అంతా అర్థమైపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోన్సో కార్యకర్త దగ్గరికి వెళ్ళి అన్న కొంచెం కరెంటు దానికి సంబంధించి మీటర్ వేయించన్న ఇబ్బంది అవుతుంది అన్న, ఇతను ఏమంటాడు ఓకే నేను మాట్లాడతాను ఆఫీసర్ దగ్గరికి వెళ్తాడు, ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి సార్ మా కేటీఆర్ సార్ చెప్పింది సార్ అని ఆ కేటీఆర్ దగ్గర పిఏతోనో ఎవరితో మాట్లాడతారు, లేకపోతే కవితక్క చెప్పింది అని. ఇది ఎప్పుడైతే జరుగుతుందో ఆ జనాలకి ఏంటి, ఓహో వాళ్ళైతే పని నడుస్తుంది, డైరెక్ట్ ప్రభుత్వం నడవట్లేదు అనేటువంటి ఫీలింగ్. ఇంకోటి పార్టీ దగ్గరికి పోతే కానీ పని జరగదు, ఇలాంటిది చర్చ నడుస్తుంది. అదేమవుతుందంటే పని జరిగినప్పుడు వచ్చా డబ్బులు తీసుకుని పని జరిగింది అనుకోండి, వ్యతిరేకత పెరుగుతుంది. డబ్బులు తీసుకోకుండా ఇటు పని చేయగలుగుతాడా, ఎవరన్నా ఉంటే 20-30 మంది ఉంటారు, 70 మంది ఎంతో కొంత. ఎక్కడ ఎందుకు హైదరాబాద్లో 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చేటప్పుడు ఎంత ఇష్యూ అయింది, అది సమస్య అయింది. కాకపోతే ఇప్పటికిప్పుడైతే భారతీయ జనతా పార్టీ ఆ స్థాయికి వస్తుందా అంటే డౌటే, అదే కదా ప్రూవ్ చేసుకుంటుందా అంటే అభ్యర్థులు లేకపోవడం వల్ల. కాబట్టి కాంగ్రెస్ కి మైనస్ వల్ల లీడర్లు కొట్లాట ప్లస్ గ్రౌండ్ లెవెల్లో సీనియర్లు చాలా మంది వెళ్ళిపోవడం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళని వెనక్కి ఇటు తీసుకొస్తున్నాడు కాంగ్రెస్ లోకినా, అది కొంతవరకు ఫెచ్చింగ్ కాంగ్రెస్ కి. వీళ్ళిద్దరిలో రేపు తెచ్చుకోగలిగిన లీడర్లు అనేది ముఖ్యం, ఇది కాంగ్రెస్ కి బీజేపీలో. రేవంత్ చేస్తున్న తెలివైన పని ఏంటంటే అభ్యర్థులను కూడా ప్రిపేర్ కలవాలి. బీజేపీ అక్కడ ఫెయిల్ అవుతుంది, టీఆర్ఎస్ లో వాళ్ళని కొంతమందిని బట్టి రావడము